రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత జగన్ సర్కార్లో టీడీపీకి ప్రతిరోజు ప్రతి నెల సంక్షోభమే ఎప్పుడు ఏ గడ్డు పరిస్థితి వస్తుందో అనేది తెలుసుకోవడం ఊహించడం చాలా కష్టంగా మారింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా ఉండడం ఇంత కష్టమా అన్న పరిస్థితి ఉంది టీడీపీకి జగన్ సర్కార్లో చుక్కలు కనపడుతున్నాయి ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక సంక్షోభం టీడీపీకి వచ్చి పడింది ఈ సంక్షోభం పార్టీని ఏ దిశగా తీసుకువెళ్తుంది పార్టీని ఏ స్థితికి తీసుకువెళ్తుంది దీనిని కొనసాగిస్తే మంచిదా క్లోజ్ చేస్తే మంచిదా దీనికి పరిష్కారాలు ఏంటి దీని వెనుక వైసీపీ రాజకీయ స్ట్రాటజీ ఏమైనా ఉందా వైసీపీ వేసిన ట్రాప్లో టీడీపీ చిక్కుకుందా అన్న ప్రశ్నలను పరిశీలిస్తే ఇటీవల రాయలసీమలో పర్యటించిన చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడ్డుకున్నారు టీడీపీ నేతలతో జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు ఆపించండి జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ వాళ్ళు ఎవ్వరూ విమర్శించవద్దని డిమాండ్ చేశారు వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు టీడీపీ కార్యకర్తలు మరోపక్క ఫ్యాన్స్లో మరో వర్గం జూనియర్ ఏమైనా అంటే ఊరుకోము పార్టీని విడిచి బయటకు వెళ్ళడానికి సిద్ధమని కూడా చెబుతున్నారు ఈ పక్క టీడీపీ నేతలు వర్ల రామయ్య బుద్ద వెంకన్న లాంటి నాయకులు రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ను విమర్శించారు ఈ పరిణామాన్ని టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ సంక్షోభం కిందే పరిగణించాల్సి ఉంటుంది ఈ వ్యవహారంలో టీడీపీ ఎంత త్వరగా ముగింప ఆ పార్టీకి అంత మంచిది అన్నమాట ఆ పార్టీ వర్గాల నుండి వినబడుతోంది టీడీపీ వాళ్ళ బాధ ఏంటి అంటే అసెంబ్లీలో భువనేశ్వర్ని వైసీపీ సభ్యులు అసభ్యంగా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ సక్రమంగా రియాక్షన్ కాలేదు అన్నది ఆయన మాటలు చూస్తే సరిగ్గా స్పందించలేదు అనేది స్పష్టమవుతూనే ఉంది జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక సినిమా తీస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా స్పందిస్తే ఏపీలో సినిమా విడుదల సందర్భంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయని భావించారు లేక ఈ విషయంలో తాను అంతగా స్పందించాల్సిన అవసరం లేదని భావించారు లేక నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు మోసం చేస్తున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలను నమ్ముతున్నారో తెలియదు కానీ ఆయన స్పందన మాత్రం పేలవంగా ఉంది అయితే అసలు ఈ వ్యవహారం అంతా నందమూరి నారా కుటుంబానికి సంబంధించింది వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటే సమస్య ఉండేది కాదు కానీ టీడీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించడం కరెక్ట్ కాదనే మాట ఓ సెక్షన్ నుండి వినబడుతోంది ఈ పరిస్థితుల్లో టీడీపీ తెలివిగా ఆలోచించి వివాదాలని ఇంకా పెద్దది చేయకుండా ఇంతటితో ముగిస్తే మంచిదని లేకుంటే వైసీపీ ట్రాప్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది వైసీపీ ట్రాప్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నారా కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కొడాలి నాని వల్లభనేని వంశీలు పూర్వాశ్రమంలో నందమూరి ఫ్యామిలీకి వీర విధేయులు ప్రస్తుతం వీరు వైసీపీలో ఉన్నప్పటికీ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేయకుండా కేవలం నారా కుటుంబాన్నే అంటే చంద్రబాబు లోకేష్లనే టార్గెట్ చేస్తున్నారు ఇందులో ప్రధాన ఉద్దేశం నందమూరి నారా కుటుంబాల మధ్య వివాదాన్ని రాజేసి నందమూరి కుటుంబానికి నారా కుటుంబాన్ని దూరం చేస్తే టీడీపీలో సంక్షోభం వస్తుందన్న వైసీపీ ఆలోచన కావచ్చు అందుకే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ను కానీ నందమూరి బాలకృష్ణను కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని విమర్శించడం లేదు కాకపోతే ఈ స్ట్రాటజీ అంత వర్క్ అవ్వదని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్న తెలుగుదేశం పేరుతో నందమూరి హరికృష్ణ రాజకీయ పార్టీ పెడితే రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఎవరూ గెలవలేదు అదే మాదిరిగా నందమూరి లక్ష్మీ పార్వతి కూడా రాజకీయ పార్టీ పెట్టారు ఆమె పెట్టిన పార్టీకి ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఎవరూ గెలవలేదు అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయారు దీంతో ఆమె పార్టీని వైసీపీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిపోయారు ఇలా టీడీపీకి గతంలో అనేక సంక్షోభాలు వచ్చాయి ఆ సంక్షోభాలను చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధిగమిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ను తమ వైపు తిప్పుకుంటే మంచిదని లేకుంటే ఆయన్ను అలాగే సినిమా ఇండస్ట్రీకి పరిమితం చేయాలని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం ఆ పార్టీ కీలక నేతల నుండి వ్యక్తమవుతోంది ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేసి జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేసుకుంటే ఒకటి రెండు శాతం ఓట్లు చీలినా అది టీడీపీకి పెద్ద మైనస్గా మారుతుంది అనేది ఆ పార్టీలోని సీనియర్ల అభిప్రాయంగా ఉంది